హాస్పిటల్ నందు ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆస్పరి మండలం చిగిలి గ్రామం నందు జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపు నందు ఘర్షణ పడ్డ యువకులు బాధితుడు గాయపడ్డ వీరేష్ కుమారుడు ప్రసాద్ ను బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ను విచారించగా వాళ్ళ ఊరు ఎందు జరిగినటువంటి నిమజ్జంలో వాళ్ళ బంధువులైనటువంటి నలుగురు యువకులు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నాతో ఘర్షణ పడ్డారు. నేను వెంటనే బయటికి వెళ్లిపోయాను. నేను ఇంటికి వెళ్లిన తర్వాత భోజనం సమయమునందు మా అమ్మ నాన్నతో కలిసి భోజనం చేస్తూ ఉండగా నన్ను బయటకు పిలిచి అదే పనిగా నన్ను చంపాలని ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని బాధితుడు చెప్పాడు. ఏమరా నీకని తెలుసా లేదా ఇంటికి కొడతానంటే ఏమో అన్న కొడుకు సంక్రాంతి వరకు తెలియలేదు అని చిన్న అంతసరి ముందు వాడు వీరేష్ వాడు వడ్డెక్కడ పూట తీసుకున్న వడ్డెక్కడ తప్పకపోతే సత్కం పట్టినట్టు పట్టింది సార్. అంటే ఇప్పుడు ఇది రాత్రి జరిగింది, పొద్దున ఏం జరిగింది? పొద్దున ఏం జరిగింది? ఎవరు వచ్చినారు? ఎప్పుడు ఎప్పుడు వచ్చినాడు వాళ్ళ ఆయన? వాళ్ళ ఆయన పేరేమి? అతని పేరేమి? వచ్చిన అతని పేరు నాకు ఇట్లా పొట్టు తీసుకొని పుట్టే కూతురు అంటే అంత మీరు మొగోడా అని అంటే నా నుండి నానేమంటే కాదు మామా నువ్వు చూసావు వానంటే వచ్చిన నా కొడుకుని కూడా పేరా మమ్మల్ని నువ్వు ఏంటి మాట్లాడుతావంటే లేదా కొడక నితం ఉండదే అని ఏడుదుండదే అంటే కొడక నీ అమ్మని తింటాను అని నా అమ్మ తేగే కూతురు నీ తల్లి ఉండి కదా ఈ నాయలందరూ పోవాలి. అది అప్పుడు చేనికి ఏదో చేనికి రా చూసాం పొద్దున పొద్దున మరొచ్చి అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? రాత్రి రాత్రి తొమ్మిది ఆయన మీ దగ్గర వచ్చి అన్నయ్యని ఎవరు ఇట్లా మీ మేనమామ పేరు ఉరుకుందా ఏం జరిగింది? ఎందుకు హాస్పిటల్కి వచ్చినారు? ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నలుగురు కలిసి ఇంటికి వచ్చి మా నాన్న మా అమ్మ మా నాన్న మా అక్క అన్న తిన్నప్పుడు వాళ్ళు వచ్చి గుట్టాలు తీసుకొని వచ్చి కొట్టారు. అంటే ఎవరెవరు వచ్చి కొట్టింది? ఫస్ట్ కర్ణాయి నెత్తి కొట్టాడు, ఇంకొక బీజాలు కొట్టాడు, వీరేష్ చిన్న ఇక్కడ చిన్న వీరేష్ ఇద్దరు కలిసి కొట్టినారు. ఫస్ట్ నలుగురు, మొత్తం నలుగురు. వాళ్ళ పేర్లు? కర్ణ, కుమారు, వీరేష్, చిన్న. అంటే ఇంతకు ముందు కూడా ఏమైనా గొడవలు జరిగినాయి మీకు? ఇంతకు ముందు కూడా వాళ్ళే కొట్టినారు నన్ను, బయటికి పార్టీ ఉందిరా పోదామని చెప్పి వాళ్ళే తాకిచ్చి వాళ్ళే కొట్టినారు. చంపాలని ఇప్పుడు లాస్ట్కి చంపాలని నిన్న నాయకు అందరు కలిసి నలుగురు కలిసి వచ్చినారు. మీ ఇంటి దగ్గర ఏమి అంటే మీ ఇంటి దగ్గర వచ్చి రావడమే కొట్టినారా లేకపోతే ఏమన్నా ఘర్షణ జరిగింది? ఇంకా రిపోర్ట్ రాలేదు.